కాంగ్రెస్ ఎక్కడైనా గులాబీ రక్తమే ఏంటి గులాబీ రక్తం ఎందుకు ఈ ఫార్ములా ఆ డీటెయిల్ ఓసారి చూద్దాం బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలకి గులాబీ రక్తం ఊపిరిపోస్తుందా పింక్ బ్లడ్ ఉన్న నేతలకి గెలుపు అవకాశాలు ఎక్కువ అని రెండు పార్టీలు భావిస్తున్నాయా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు ఇప్పటి వరకు బీజేపీ తొమ్మిది కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాయి వారిలో ఎక్కువ మంది కూడా ఒకప్పుడు బీఆర్ఎస్ జెండా పట్టిన వారే ఉన్నారు మొన్నటి వరకు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్లో నేతలకు కొదువే లేదని చెప్పాలి అయితే అసెంబ్లీ ఫలితాలు గులాబీ శ్రేణులను నిరాశరిచాయి దీంతో నేతలంతా పక్క చూపులు చూస్తున్నారు కాంగ్రెస్ బీజేపీలకి క్యూ కడుతున్నారు ఇక అదే సమయంలో ఈ రెండు పార్టీలు కూడా నిన్నటి వరకు గులాబీ జెండా పట్టిన వారికే ఛాన్స్ ఇస్తున్నాయి బీజేపీ కాంగ్రెస్ ప్రకటించిన పద్దెనిమిది మంది అభ్యర్థిలో ఏడుగురు బీఆర్ఎస్ మాజీ నేతలే ఉన్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిన్న కాంగ్రెస్ పార్టీ ఐదుగురు అభ్యర్థులను ప్రకటిస్తే అందులో ముగ్గురు కూడా బీఆర్ఎస్ మాజీలే ఉన్నారు టికెట్ వస్తుందని చేరారా లేదంటే హామీ లభించాకే చేరారా విషయం ఏదైనా సరే బీఆర్ఎస్ మాజీలకి మరోసారి కొత్తగా చేరిన పార్టీలో టికెట్ అయితే లభించింది సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరోకి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి సునీత మహేందర్ రెడ్డి నేతగా ఉన్నారు వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నారు భర్త ఇప్పటికే నేత ఎమ్మెల్సీగా ఆయన గులాబీ పార్టీలో కొనసాగుతున్నారు ఇక దానం నాగేందర్ విషయానికి వస్తే సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం బీఆర్ఎస్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు అనూహ్యంగా ఈ మధ్య ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునే విషయం తెలిసిందే రంజిత్ రెడ్డి చేవెల్ల కాంగ్రెస్ అభ్యర్థి ఈ నిమిషానికి ఆయన బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ ఈ ముగ్గురు నేతలు కూడా తాజాగా కాంగ్రెస్ గుటికి చేరిన మాజీ బీఆర్ఎస్ నేతలనే చెప్పాలి ఇక బీజేపీ విషయానికి వస్తే బీబీ పాటిల్ జహీరాబాద్ బీజేపీ అభ్యర్థి నిన్నటి వరకు ఈయన బీఆర్ఎస్ ఎంపీ కానీ అనూహ్యంగా ఆయన కమలం కండువా కప్పుకున్నారు నాగర్ కర్నూల్ బీజేపీ అభ్యర్థి భరత్ ప్రస్తుతం నాగర్ కర్నూల్ ఎంపీ రాములు కుమారుడు ఈ మధ్య తండ్రి కొడుకులు కమలం ఖండువా కప్పుకున్న విషయం తెలిసిందే ఇక మరో నేత విషయానికి వస్తే ఈటల రాజేందర్ ఒకప్పటి గులాబీ నేత ఈటల ప్రస్తుతం బీజేపీ నుంచి మల్కాజ్గిరి బరిలో నిలుస్తున్నారు మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీల అభ్యర్థులు ఒకప్పటి బీఆర్ఎస్ నేతలే బీజేపీ నుంచి భువనగిరి బరిలో నిలుస్తున్నారు బూర గౌడ్ ఈయన కూడా ఒకప్పుడు బీఆర్ఎస్ నేతే గతంలో బీఆర్ఎస్ ఎంపీగా భువనగిరికి ప్రాతినిధ్యం వహించారు బూర గౌడ్ కేంద్రంలో బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తే కలిసి వస్తుందన్న ఆశతో కండువా మార్చేస్తున్నారు నేతలు పార్టీలు సైతం గతంలో ఎంపీ ఎమ్మెల్యేగా పనిచేసిన వారు జనంలో బాగా తెలిసిన నేతలకు మాత్రమే మరోసారి అవకాశం కల్పించాయి మరి జనం ఆలోచన ఎలా ఉంటుందో తెలియాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే